अंदर की नमस्कार ना डिपार्टमेंट कलीग एडिशनल सीपी लॉ एंड ऑर्डर चौहान गारू जॉइंट सीपी एसबी जोशी गारू डीसीपी भूपाल गारू एडिशनल डीसीपी रफीक गारू ऑल एसीपीज ऑफ नालगुरु डिवीजन साउथ जोन की चारमीनार मीर चौक फलकनुमा संतोष नगर तर्वाता ना अंदर डिपार्टमेंट कलीग्स डिपार्टमेंट ऑफिसर्स एंड ई रोजु ई फंक्शन की स्पेशल इनवाइटीज नेनु चेप्तुन्नामु 31 नन सोसाइटी की मेंबर्स सोसाइटी मेंबर्स हैदराबाद सिटिजन्स ऑल 31 मेंबर्स की नेनु ग्रीटिंग्स चेप्तुन्नामु फ्रेंड्स मन सोसाइटी लो ఒక పెద్ద కంట్రీలో ఒక పెద్ద సిటీలో 1 crore పైన పాపులేషన్ ఉంది 1 crore పైన పాపులేషన్లో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ క్రైమ్ వేరే కారణాలు ఉన్నాయి క్రైమ్స్కి బట్ ప్రతి సిటిజన్స్ మన కంట్రీకి ఒక సిటిజన్ ఉన్నారు ఎవ్రీవన్ Even a criminal is also a citizen. And mana society ki oka collective responsibility undi to bring everyone back into normal life. Leading a normal life idi chala important vishayam. Ipude mi samaksham kontha mandi confess chesaru that 5 years back 10 years back there was some mistake some tappu chesaru mana department lo oka system undi system of surveillance ok sari oka person paina law and order public order gurinchi oka case book vaste he will be constantly under monitoring surveillance ఎక్కడ వెళ్తున్నారు ఎవరితోటి డిస్కషన్ చేస్తున్నారు లైవ్లీహుడ్ ప్రస్తుతం ఎట్లా ఉంది ఉద్యోగం ఏం చేస్తున్నారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది ఇది 24 hours ఒక సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది ఎందుకు బికాజ్ కామన్ పబ్లిక్కి దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్కన్వీనియన్స్ కామన్ పబ్లిక్లో ఒక భయ ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్ ఒక భయంకి వాతావరణం దగ్గర రౌడీ వచ్చారు వీ హ్యావ్ టు స్టాప్ దాట్ ఇదే పర్పస్ తోటి ఒక లీగల్ సిస్టమ్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పద్ధతి ఉంది రౌడీస్కి ఎట్లా చెక్ చేయాలి నౌ లాస్ట్ 3-4-5 months బిఫోర్ కరోనా స్టార్ట్ అయింది చాలామంది నా దగ్గరికి వచ్చారు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను నార్మల్ సొసైటీలో ఒక నార్మల్ సిటిజన్ లాగే ఐ వాంట్ టు స్పెండ్ ద లైఫ్ సో మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఎంటైర్ సొసైటీ తరఫు నుంచి లీగల్ సిస్టమ్ ఫాలో చేసి ఒక అందరికీ ఒక మంచి అవకాశం మంచి ఆపర్చునిటీ ఇచ్చాము నాకు ఈ అందర్ 31 మెంబర్స్ పైన పూర్తిగా నమ్మకం ఉంది దట్ దే విల్ బి లీడింగ్ ఎ నార్మల్ లైఫ్ ఇదిలో ఈ నాలుగురు డివిజన్స్లో బహదూర్పురా నుంచి 1 కాలాపత్థర్ 3 రేన్ బజార్ 1 మీర్ చౌక్ 1 మొగల్పురా 2 దబీర్పురా 1 ఛత్రీనాకా 4 షాలిబండా 3 ఫలక్నుమా 4 సంతోష్ నగర్ 5 కంచన్బాగ్ 4 భవానీనగర్ 2 టోటల్ 31 ఈరోజు నుంచి ఒక నార్మల్ రిస్పెక్టబుల్ సిటిజన్ లాగే హైదరాబాద్లో దే కెన్ వర్క్ తర్వాత నేను ప్రతి మీడియా ఛానల్ ప్రెస్ ఛానల్ తరఫు నుంచి
పబ్లిక్ కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అందర్ 31 మెంబర్స్ కి మీరు కూడా ఒక మంచి రిస్పెక్ట్, ఒక సమ్మాన్ భావ ద్వారా చూడండి. అతను ఇంతకుముందు ఏం తప్పు చేశారు, ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చింది, నౌ ఒక ఫ్రెష్ బిగినింగ్ కి ఒక మొక్క, ఒక టైం అవకాశం ఇవ్వండి. లాస్ట్ వన్ ఇయర్లో ఆల్ ఫైవ్ జోన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ పుట్ టుగెదర్, 100 పైన పర్సన్స్కి, పర్సన్ పైన కొత్త రౌడీ షీట్ ఓపెన్కి ఓపెనింగ్ జరిగింది. సో ఓపెనింగ్ ఆఫ్ రౌడీ షీట్, ఆ తర్వాత క్లోజింగ్ ఆఫ్ రౌడీ షీట్, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక సైడ్ నుంచి ఓపెన్ చేయాలి, ఒక సైడ్లో బంద్ కూడా చేయాలి. అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ బోత్ షుడ్ వర్క్ టుగెదర్. ప్రతి సిస్టంలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, ఏ సిస్టంలో మీరు ఉన్నారు, రివార్డ్ అండ్ పనిష్మెంట్కి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మంచి బిహేవియర్కి రివార్డ్ కూడా ఉండాలి, బ్యాడ్ బిహేవియర్కి పనిష్మెంట్ కూడా ఉండాలి. సో ఈరోజు ఈ సలార్జంగ్ ఆడిటోరియంలో ఇది ఒక ఇనిషియేటివ్, చాలా మంచి ఇనిషియేటివ్ జరిగింది. నేను అందర్ ఆఫీసర్స్కి, పర్టికులర్లీ సౌత్ జోన్ ఆఫీసర్స్, ఆల్ ఫోర్ ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ రఫీక్, భూపాల్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం మన పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? హైదరాబాద్లో 1 crore 20 lakh పాపులేషన్కి మైండ్లో ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ అందర్ 31 మెంబర్స్కి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ మీ నా డిసిజన్కి మీ మర్యాద మీ చేతిలో ఉంది. పబ్లిక్ చూస్తారు దట్ అరే డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలో నేను అందరికీ చెప్తున్నాము, మన హైదరాబాద్ సిటీలో చాలామంది పర్సన్స్ ఉన్నారు, ఇంతకుముందు క్రైమ్ చేశారు, ఇంతకుముందు బ్యాడ్ హ్యాబిట్స్లో వేరే డైరెక్షన్లో వెళ్ళారు. నేను మీ అందరికీ అవకాశం ఇస్తాము, మీరు రండి, మెయిన్ లైన్ జాయిన్ చేయండి. మీరు హార్డ్ వర్క్ చేసి ఒక ఉద్యోగం, మంచి ఉద్యోగం చేయండి. అండ్ ఒక సెల్ఫ్ రిస్పెక్ట్, ఒక ఆత్మ సమ్మానికి భావన ద్వారా మీరు వర్క్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ హెల్ప్ చేస్తాము. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఎనీబడీ ఈజ్ టేకింగ్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్ దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి వెరీ ఫర్మ్. మీరు వెంటనే అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపిస్తాము. తర్వాత ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో లాస్ట్ 5-6 months మీ అందరూ చూస్తున్నారు, కరోనా వ్యాధితోటి ఒకటే హైదరాబాద్ సిటీ కాదు, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్ ఫైట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రతి ఇండివిజువల్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఇండివిజువల్ పైన, ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పైన రెస్పాన్సిబిలిటీ కాదు. ప్రతి సిటిజన్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు హ్యాండ్ వాష్ చేయండి, ఫేస్ కవర్ చేయండి, తర్వాత సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ సిమ్టమ్ వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఒకేజన్లో మన పోలీస్ డిపార్ట్మెంట్కి బ్లూ కోల్ట్ ఆఫీసర్స్, పెట్రోల్ కార్ ఆఫీసర్స్ పైన కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము, ఎనీ కేస్ రిజిస్ట్రేషన్ మీరు బ్లూ కోల్ట్ ఆఫీసర్స్కి ఇవ్వండి కంప్లైంట్, పెట్రోల్ కార్ ఆఫీసర్స్కి ఇవ్వండి కంప్లైంట్, దే విల్ గెట్ ద కేస్ రిజిస్టర్డ్. పోలీస్ స్టేషన్ విజిట్కి రిక్వైర్మెంటే లేవు. చాలా సీరియస్ కేసెస్, పెద్ద క్రైమ్ కేసెస్లో మీరు పోలీస్ స్టేషన్ రండి, ఇది కూడా అవసరం లేదు. ప్రతి గ్రేవ్ క్రైమ్ కూడా
బ్లూ కోల్ట్ ఆఫీసర్ లేకపోతే పెట్రోల్ కార్ ఆఫీసర్స్కి మీరు కంప్లైంట్ ఇవ్వండి. కేసు రిజిస్ట్రేషన్ తర్వాత మీ రెసిడెన్స్లో రిసీట్ కూడా ఇస్తారు. లేకపోతే ప్రజెంట్ సిస్టంలో ప్రతి సిటిజన్ దగ్గరే సెల్ ఫోన్ ఉంది. ఈ రిసీట్ మీకు వాట్సాప్లో కూడా మీకు పంపిస్తారు పోలీస్ స్టేషన్ నుంచి. సో ప్లీజ్ డోంట్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్. చాలామంది పెట్రోల్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ద్వారా మోటివేట్ చేసి దే ఆర్ గెట్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ వర్క్. ప్రతిరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో 10 to 15 పిటిషన్స్ గురించి అందరు ఆఫీసర్స్ బ్రీఫ్ చేస్తారు నాకు. ఇది ఒక మంచి ఫెసిలిటీ ఉంది. ఈ సర్వీస్ మీకోసం ఉంది, సిటిజన్స్ కోసం ఉంది. మీరు ఇది ఫెసిలిటీ అవైల్ చేయండి. సో ఆజ్కి తారీఖ్ మే ముజే పూరా యకీన్ హై కి యే జితనే 31 మెంబర్స్ కో ఆజ్ హమ్ లోగో నే ఏక్ జిందగీ మే ఏక్ నయా మౌకా దియా హై, ఏక్ నయే రాస్తే పర్, ఏక్ అచ్చే రాస్తే పర్, ఏక్ సచ్చే ఇన్సాన్ బన్నే కే రాస్తే పే, ఏక్ ఐసా రాస్తా జిస్ పే ఆప్కో హీ నహీ ఆప్కే పూరే పరివార్ కో ఫక్ర హో, ఉస్ రాస్తే పే ఆప్కే పడోసీ భీ ఆప్కో దేఖే తో ఉన్కే చెహరే పర్ ఖుషీ ఆనీ చాహియే. ఆప్కే ఘర్ కే జో బుజుర్గ్ హై, ఆప్కే కమ్యూనిటీ కే జో బుజుర్గ్ హై, వో భీ ఆప్కో దేఖ్ కర్ ఉన్కో ఫక్ర హోనా చాహియే కి హాన్ యే మెహనత్ కర్తా హై, మెహనత్ కర్నే వాలా ఆద్మీ హై. తో ఇస్ విశ్వాస్ కే సాథ్ ఆజ్ హమ్ యే రౌడీ షీట్ క్లోజ్ కర్ రహే హై. ఔర్ ముజే యకీన్ హై कि हमारे डिपार्टमेंट के जितने ऑफिसर इसमें काम किए हैं, सेक्टर ऑफिसर से लेके डीसीपी तक का, उनके पूरे डिसीजन का मर्यादा, उसका इज्जत आपके हाथ में है. उसको आप गड़बड़ नहीं, कभी नीचे नहीं जाने देंगे. और आज ये सलारजंग ऑडिटोरियम में ये जो 31 मेंबर्स का हुआ है, ये एक मैसेज जाना चाहिए. 31 ही नहीं, ये पूरे जितने भी लोग हैदराबाद में क्राइम किए हैं उनके जहन में यह बात होना चाहिए. गलतियां सबसे होती हैं, गलती इंसान ही करते हैं. उनको मौका मिला, आप सही लाइन पे आइए, मेहनत करिए, अपने परिवार का नाम ऊपर करिए, अपने देश का नाम ऊपर करिए, मेहनत करके कंट्रीब्यूट करिए सोसाइटी के लिए कि आपने सोसाइटी के लिए क्या किया. तो मुझे पूरा यकीन है कि ये एक अच्छी शुरुआत है. हर महीने इस तरह का हम लोग करेंगे. जैसा कि हमने आपको कहा, ये टू वे प्रोसेस है. एक तरफ रिवॉर्ड देना, एक तरफ पनिशमेंट देना. अगर किसी का बिहेवियर अच्छा है उसको तुरंत रिवॉर्ड मिलना चाहिए. अगर किसी का बिहेवियर खराब है उसको अरेस्ट करके तुरंत जेल भी भेजना चाहिए. दोनों चीज होगा साथ में. तो आप लोग को एक बार फिर से मैं शुक्रिया अदा करता हूं, मुबारकबाद पेश करता हूं. और आपके ऊपर एक बहुत बड़ी अब जिम्मेवारी है, उसका एहसास भी आपको दिलाता हूं. हमेशा आप इस एहसास को अपने साथ रखें कि आपके ऊपर दूसरों से ज्यादा ज्यादा बड़ी अब जिम्मेवारी है. इसको निभाएं, इसको साथ लेकर चलें. और मुझे पूरा विश्वास है कि जिंदगी में मेहनत करके बहुत कुछ हासिल किया जा सकता है. आप लोग भी जरूर करेंगे. थैंक यू सो मच.